Hi friends, welcome to Tech Travel Telugu. Friends, this video lo manam BMW G310R versus Benelli TND 300 rendidiki differences ento chuddamu. BMW lo engine gurinchi chusukunnatlayite single cylinder, 4 stroke, 4 valves, liquid cooled, fuel injection, 313cc, BS6 DOHC engine anedi indittlo manaku labhisthundi. Indittlo power vachappudiki 34 PS at 9500 rpm lo undi. Torque vachappudiki 28 Nm at 7500 rpm lo undi. Inka Benelli lo engine gurinchi chusukunnatlayite inline 2 cylinder, 4 stroke, 8 valves, liquid cooled, fuel injection, 300cc, BS6 DOHC engine anedi indittlo manaku labhisthundi. ఇందిట్లో పవర్ వచ్చేటప్పటికి 38.26 పిఎస్ ఎట్ 11500 ఆర్పిఎం లో ఉంది. టార్క్ వచ్చేటప్పటికి 26.5 న్యూటన్ మీటర్ ఎట్ 10000 ఆర్పిఎం లో ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ రెండు ఇంజిన్స్ కూడా మనకి డిఓహెచ్సి ఇంజిన్ తోనే లభిస్తున్నాయి. రెండు ఇంజిన్స్ కూడా బెస్టే. కాకపోతే మనకి బెనాలీలో రెండు సిలిండర్స్ తో లభిస్తుంది కాబట్టి ఇన్స్టెంట్ పికప్ అనేది మనకి బెనాలీలోనే ఎక్కువ ఉంటుందని చెప్పాలి. ఇంకా రెండింటిలో మనకి 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. అంటే రెండు బైక్స్ లో మనకి 6 గేర్లు అయితే ఉంటాయి. బ్రేక్స్ విషయానికి వస్తే బిఎండబ్ల్యూ లో డ్యూయల్ డిస్క్ విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తో లభిస్తుంది. ఫ్రంట్ డిస్క్ సైజ్ వచ్చేటప్పటికి 300mm అనేది ఉంటుంది. రేర్ డిస్క్ సైజ్ వచ్చేటప్పటికి 240mm తో లభిస్తుంది. ఇంకా బెనాలీలో ఫ్రంట్ రెండు డిస్క్ బ్రేక్లు అయితే ఉంటాయి, అలాగే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తో లభిస్తుంది. ఫ్రంట్ 260mm హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్ అనేది యూజ్ చేశారు. రేర్ విషయానికి వస్తే 240mm డిస్క్ బ్రేక్ అనేది లభిస్తుంది. సో ఇక్కడ బ్రేకింగ్ అనేది మనకి బెనాలీలోనే బాగుంటుందని చెప్పాలి. ఇంకా బిఎండబ్ల్యూలో ఫ్రేమ్ విషయానికి వస్తే ట్యూబులర్ స్పేస్ ఫ్రేమ్ అనేది యూజ్ చేశారు. బెనాలీలో స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ అనేది యూజ్ చేశారు. మైలేజ్ విషయానికి వస్తే బిఎండబ్ల్యూలో 30 కిలోమీటర్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే టాప్ స్పీడ్ వచ్చేప్పటికి 150+ అయితే వెళ్ళగలదు. బెనాలీలో మైలేజ్ వచ్చేటప్పటికి 20-25 కిలోమీటర్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే టాప్ స్పీడ్ వచ్చేప్పటికి 170+ అయితే ఈజీగా వెళ్ళగలదు. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే బిఎండబ్ల్యూలో ఫ్రంట్ 41mm USD ఫోక్స్ అనేది యూజ్ చేశారు. రేర్ విషయానికి వస్తే క్యాస్ట్ అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అనేది యూజ్ చేశారు. ఇంకా బెనాలీ విషయానికి వస్తే ఫ్రంట్ 41mm USD ఫోక్స్ అనేది యూజ్ చేశారు. రేర్ విషయానికి వస్తే అడ్జస్టబుల్ ఆఫ్సెట్ మోనోషాక్ అనేది యూజ్ చేశారు. సో మనకి సస్పెన్షన్ అనేది రెండు సేమ్ అయితే ఉన్నాయి. రెండు కూడా బెస్ట్ సస్పెన్షన్స్ తోనే లభిస్తున్నాయి. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే రెండిట్లో మనకి 70-11 వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ తో లభిస్తున్నాయి. కాకపోతే బిఎండబ్ల్యూలో ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేటప్పటికి 110/70 లభిస్తుంది. రేర్ విషయానికి వస్తే 150/60 లభిస్తుంది. బెనాలీ విషయానికి వస్తే ఫ్రంట్ 120/70 లభిస్తుంది. రేర్ విషయానికి వస్తే 160/60 లభిస్తుంది. సో మీకు బెనాలీలో కొంచెం వైడ్ టైర్స్ అయితే లభిస్తాయి, అలాగే గ్రిప్ అయితే ఎక్కువ ఉండేది బెనాలీలో. టైర్స్ విషయానికి వస్తే మీకు బెనాలీయే బెస్ట్ అని చెప్పాలి. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే బిఎండబ్ల్యూలో లెంత్ వచ్చేటప్పటికి 2005mm అనేది ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 165mm తో లభిస్తుంది. సీట్ హైట్ వచ్చేటప్పటికి 785mm తో లభిస్తుంది. ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేటప్పటికి 11 లీటర్స్ అనేది ఇందిట్లో పట్టిద్ది. అలాగే వెయిట్ వచ్చేటప్పటికి 159 kgs తో ఈ వెహికల్ అనేది మనకు లభిస్తుంది. ఇంకా బెనాలీలో లెంత్ వచ్చేటప్పటికి 2130mm తో లభిస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి 160mm తో లభిస్తుంది. సీట్ హైట్ వచ్చేటప్పటికి 795mm తో లభిస్తుంది. ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేటప్పటికి 16 లీటర్స్ అనేది ఇందిట్లో పట్టిద్ది. అలాగే వెయిట్ వచ్చేటప్పటికి 196 kgs తో ఈ వెహికల్ అనేది మనకు లభిస్తుంది. సో ఇక్కడ డైమెన్షన్స్ విషయానికి వస్తే మనకి బిఎండబ్ల్యూలోనే బెస్ట్ డైమెన్షన్స్ ఉన్నాయని చెప్పాలి. కాకపోతే మనకి ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేప్పటికి బెనాలీలోనే ఎక్కువ ఉంది. సో మీరు లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలనుకుంటే రెండు సిలిండర్స్ తో లభిస్తుంది కాబట్టి బెనాలీలోనే మీరు ఎంత దూరం అయినా మీరు లాంగ్ డ్రైవ్ అయితే చేయొచ్చు. అలాగే 16 లీటర్స్ అనేది మీకు ఫ్యూయల్ కెపాసిటీ ఉంది కాబట్టి మీకు బెనాలీ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. ఇంకా లైట్స్ విషయానికి వస్తే రెండిట్లో మనకి లైటింగ్ అనేది సేమ్ అయితే ఉంటుంది. హెడ్ లైట్ వచ్చేటప్పటికి రెండిట్లో హాలోజన్ తో లభిస్తుంది. అలాగే సిగ్నల్ లైట్, టెయిల్ లైట్ కూడా మనకి ఎల్ఈడీతో లభిస్తున్నాయి రెండిట్లోను. సో లైట్స్ పరంగా చూసుకున్నట్లయితే రెండు సేమ్ అనే చెప్పాలి. ఇంకా ఫీచర్స్ గురించి చూసుకున్నట్లయితే బిఎండబ్ల్యూలో ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అనేది లభిస్తుంది. గేర్ ఇండికేటర్ ఉంది, క్లాక్ ఉంది, ప్యాస్ స్విచ్ ఉంది, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తో లభిస్తుంది, యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ ఉంది, సింగిల్ లాంగ్ సీట్ తో లభిస్తుంది. కాకపోతే ఇందులో మనకి స్లిప్పర్ క్లచ్ అయితే లేదు. బెనాలీలో ఫీచర్స్ గురించి చూసుకున్నట్లయితే ఎనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ తో లభిస్తుంది. ఎనలాగ్ టాకోమీటర్ ఉంది, స్పీడోమీటర్, ట్రిప్ మీటర్, ఓడోమీటర్, క్లాక్ అనేది మనకి డిజిటల్ తో లభిస్తున్నాయి. లో ఫ్యూయల్ వార్నింగ్ ఉంది, ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ ఉంది, ప్యాస్ స్విచ్ ఉంది. ఈ వెహికల్ కూడా మనకి సింగిల్ సీట్ తో లభిస్తుంది. అలాగే ఇందులో కూడా మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అనేది ఉంది. సో ఫీచర్స్ పరంగా చూసుకున్నట్లయితే మనకి కన్సోల్ వచ్చేప్పటికి ఫుల్లీ డిజిటల్ తో లభిస్తుంది కాబట్టి బిఎండబ్ల్యూ అనేది కొంచెం బెటర్ అని చెప్పాలి. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే బిఎండబ్ల్యూ G310R వచ్చేటప్పటికి 3 lakhs దాకా ఉండొచ్చు. సో ఇది ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే కాదు. బెనాలీ ప్రైస్ వచ్చేటప్పటికి 3 lakhs 20,000 rupees దాకా అయితే ఉంది. ఇంకా కలర్స్ విషయానికి వస్తే బిఎండబ్ల్యూలో 3 colors లో లభిస్తుంది. ఫస్ట్ కలర్ వచ్చేటప్పటికి వైట్, సెకండ్ కలర్ వచ్చేటప్పటికి రెడ్, థర్డ్ కలర్ వచ్చేటప్పటికి బ్లాక్. ఇంకా బెనాలీలో 4 colors లో లభిస్తుంది. ఫస్ట్ కలర్ వచ్చేటప్పటికి వైట్, సెకండ్ కలర్ వచ్చేటప్పటికి రెడ్, థర్డ్ కలర్ వచ్చేటప్పటికి గ్రీన్, ఫోర్త్ కలర్ వచ్చేటప్పటికి బ్లాక్. సో ఇది ఫ్రెండ్స్ బిఎండబ్ల్యూ G310R కి బెనాలీ TND 300 కి డిఫరెన్సెస్.
సో మీకు బెనాలియే బెస్ట్ అని చెప్తాను నేనైతే. ఇందులో మనకి రెండు సిలిండర్స్తో లభిస్తుంది, అలాగే మంచి గ్రిప్పీ టైర్స్తో లభిస్తుంది. ఫ్రంట్ మనకి రెండు డిస్క్ బ్రేక్లు అయితే లభిస్తాయి బెనాలీలో. బ్రేకింగ్ కూడా మీకు బెనాలీలోనే బాగుంటుంది. అలాగే 17 లీటర్స్ అనేది మీకు ఫ్యూయల్ కెపాసిటీ లభిస్తుంది కాబట్టి లాంగ్ డ్రైవ్కి మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది. సో ఎలా చూసుకున్నా సరే మీకు బెనాలియే బెస్ట్ అని చెప్తాను. అలాగే మీకు ప్రైస్ కూడా 3,20,000 రూపీస్లోనే వస్తుంది. కాకపోతే ఇందులో మైనస్ వచ్చేపటికి ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే లేదు. సో ఫుల్లీ డిజిటల్ కన్సోల్ ఉండేది చాలా బాగుండేది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రెండింటికి డిఫరెన్సెస్ అయితే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. మీలో ఎవరైనా ఇన్స్టా వాడుతున్నట్లయితే నాకు ఫాలో అవ్వండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.